అయ్యో పాపం అన్నం నీళ్ళు లేకుండా పస్తులు ఉన్నారా వాళ్ళు అవునమ్మా ఏడకొచ్చినాక మనం చూశాం ఏడకి రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం కానీ షాకులాంటి కుర్రాలమ్మా ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మ పాపం అయ్యయ్యో వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా కన్న బిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు నా చేత వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని తీసుకురావచ్చమ్మా కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి అయితే ఒక పని చేయి అన్నం సర్దిస్తాను తీసుకెళ్లి పెట్టు మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు అట్టగేనమ్మా ఎట్టివని బాబు భోజనం ఏమిటి ఆవిడ మాకు భోజనం పంపారా అవును బాబు మాకెందుకే భోజనం మాకు మా డబ్బా కూడుందిగా డబ్బా కూడంటారేంటి తిరే గూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట ఒంటలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంట వీళ్ళు డబ్బా కూడా ఆడకపోద్దు బాబు డబ్బాలోనే ఉంటది వచ్చే ఏడైనా తినొచ్చు ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు ఒకరింటి భోజనం తిన్నా బాగోదు మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి మేసాడు అన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం సానా తప్పు పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిస్తదే అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు గొమగొమలాడిపోతుంది తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది ఓ పంచదా ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం ఏంటి మావా అలా ఊపెత్తనో పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగా ఉంది వాళ్ళకి అదృష్టం లేకపోతే మనమే చేస్తాం పద తిందాం తలుపులు మరీ మీరంత బాధపడటం మాకు ఇష్టం లేదు తీసుకున్నారా మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అన్నమాట ఇంకెప్పుడు తేగండి ఇంకెప్పుడు తేగండి చూడండి బాబు పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది కూకొని తినండి బాబు మరో చిన్న మనవి అమ్మగారు ఎట్టినట్టు నేను ఇచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియని ఒక దాన్ని పెడతాను తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు ఆ పుణ్యం మీదే కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను చుక్క పగలు లాగితే ఉద్యోగం పోద్ది అదే ఇళ్ళల్లో సుఖం ఆగలా నాకు తెలుసు నా ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నావు నువ్వు ఎంత సారం వేరే హలో మీనన్ క్యాను గెటప్ చేంజ్ తెలుగు అబ్బా ఇది ఎంత నాలుగు మొబైల్ టీ స్టాల్ ఉండు రేపటి నుంచి మీరు టీకి అంగే వెళ్ళడం నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం ఎల్లాం సరిపోని కారణ్యం చెప్పిన ఇంటి పేరు గలవాడు హెల్ప్ చేస్తుంటారా సాయో 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 ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా ఒక్క మాస్టర్ తప్ప ఆయనేమిట్రా మరి అంత కర్కోటకుడు ఒక మంచి లేదు ఒక మంచి మాట లేదు ఉట్టి రాతి మనిషి ఈ లేట్ గా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా అర్థం చేసుకున్నారు కదా ఏమయ్యా మీ మొండితనం ఏమిటి మీ వాలకం ఏమిటి అతనెవరు రైలుకు వస్తాడు అంటారు నిజంగా వస్తాడా వస్తాడు సార్ తప్పకుండా వస్తాడు సార్ వస్తాడో చస్తాడో నాకు అనవసరం అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదరిస్తున్నాను అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ నా కంటే కనిపించారు మర్యాద దక్కదు పుష్ప ఏమిటి హడావిడి పెళ్లి చూపులో నీకు తెలియందే ఉంది నా పెళ్లి ఒకటేగా మా అమ్మకు సమస్య పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఆస్తి పాస్తులు ఏమిటి కరాటే వచ్చా వస్తే ఏ బెల్ట్ అవన్నీ నాకు తెలియదు అయ్యో తెలీదా ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు నాదేముంది మా అమ్మ ఏం చెప్తే చేస్తాను అమ్మ చెప్పిందట బుద్ధి లేదు పైగా చదువుకున్నావెందుకు అయినా అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళు చేసేసుకుంటావా ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లూకు అయిపోయింది కేమే వీడా పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు అరే వచ్చేసారా లోపల కాస్త పన్ను ఉండిపోయాను అందుకని ఆలస్యమైంది వచ్చి ఎంతసేపు అయింది ఇప్పుడేనమ్మా అబ్బాయి వచ్చాడా ఎక్కడే అత్తయ్యా ఉండండి అమ్మాయిని తీసుకొస్తాను నేను తీసుకొస్తాను రావే పెళ్లి కూతురా నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో ఈవిడ పెళ్లి కూతురు చూడండి అత్తయ్యా ఈ పిల్లెవరు మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది పెళ్ళయిందా ఇంకా లేదు ఏం పాపం ఈ పిల్లకు కూడా తండ్రి లేడా నువ్వు చేసుకుంటావా ఎవరైనా నాకు అభ్యంతరం లేదు
ఇద్దరు అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు, మామూలుగా మా వాడు రేటు 5000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10000, ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10000, పిల్లల్ని కనేందుకు 10000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్లల అప్పులు తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగు తన పెళ్లికొడు గారు తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు. ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మా రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పం సంతలో జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీళ్ళు తీసుకెళ్లి గాను గది మెడకి గంటలా కట్టాలి. శృతిమించిపోతున్నావు. ఎంతటి ఆపాను, సంతోషించి మర్యాదగా బయట నడవండి. ఇది దరిద్ర కొట్టి సంబంధం అని తెలుసు కూడా వచ్చాను చూడు. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకు వచ్చేసమ్మా? నా చెప్పిస్తాను. ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి కలిపి పిలిచి పిచ్చికి పిల్లలంటారా? మాకు రోజు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే, మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీకి టైం ఏంటి? ఓకే, తలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాట, వెళ్ళి బెల్లగొట్టు. అవును, ప్రొద్దుటి నుంచి ఆ సుందోపు సుందులు ఎక్కడ కనపడడం లేదేమిట్రా? ఎక్కడ దొరకడండి? రాత్రి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు? చెప్ప చేయకుండా వెళ్ళిపోయారు. ఏమిట్రా పొద్దత్తమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీరు చెప్పటం నేను, కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకున్నారేమరా? ఆలేటి బాబు, మీరు అన్న మాటలో మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్ లోకి వచ్చి ఉండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకున్నాను కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా నేను బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ టాలరేట్. ఏమైనా కుర్రాళ్ళు మంచాడరా పాపం. ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా, అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడు ఆలోచించలేదు, కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళ్తే బాగుండదని మీకు కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్లాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వాదునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాటం, ఆ అబద్ధాలకు గొడవలు పట్టం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎరా, అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్న తల్లి కన్న అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్న అన్నదమ్ములం. వస్తావమ్మా. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ? ఓ, మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తాయని ఏం చేస్తారయ్యా? మీరు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్ కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది, కానీ ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? స్టేషన్ కి మాస్టర్, నీ ఇంటికి యజమాని, ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి. లక్ష్మి, క్షీర కోనమను చింతపండు అడుగు, సినిమాకి తీసుకెళ్ళమని అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకురాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్కనే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిని గారు కూడా అవన ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు సార్, ఏమిట్రా? 69 డౌన్, సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బిడ్జ్ దగ్గర ఫిష్ ప్లేట్ లో టెర్రరిస్టులు తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ, ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీసుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి, ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. కమాన్ కమాన్ సార్. ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్, ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు, ఎందుకంటే అది అబద్ధం. Thank you.
బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాం. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డలా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి.